డాక్టర్ సందీప్ గారికి భారతదేశంలోనే ఉత్తమ సేవ చేసిన వాళ్ళని 100 మందిని ఎంపిక చేసి వాళ్ళలో సందీప్ గారు చేసిన సేవకు గాను అతనికి డాక్టరేట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ అవార్డు రావడంతో ఇంకా ఉత్సాహంతో పేదలకు సేవ చేయాలనిపిస్తోందని ఇంకా ఎక్కువ మెడికల్ క్యాంపులు పెట్టి సేవ చేస్తానని తెలిపారు. వాళ్ళు ప్రతి సంవత్సరము ఇండియన్ మెడికల్ అవార్డ్స్ అని మొత్తం దక్షిణ భారతదేశం మొత్తం మీద ఒక 100 మంది డాక్టర్స్ని ఎంపిక చేసి వాళ్ళు వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు చేసిన కృషిని బట్టి వాళ్ళు చేసినటువంటి సేవలు గుర్తించి ఒక 100 మంది డాక్టర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేయడము, వారిని ప్రత్యేకంగా అభినందించడం జరుగుతూ ఉంటుంది. ఈ 2024 ఇండియన్ మెడికల్ అవార్డ్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో నన్ను ఒక 100 టాప్ 100 డాక్టర్స్లో ఒక ట్రస్టెడ్ డాక్టర్స్గా నన్ను వాళ్ళు గుర్తించి గౌరవించారు. ఆ విధంగా మొన్న ఆదివారము 27వ తేదీన దీనికి సంబంధించిన అవార్డు ఫంక్షన్ అనేది మైసూరులో జరిపారండి. సో నాకు మైసూరులో మీరు నాకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇది ఒక రకంగా నాకు ఎంతో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్ నుంచి నేను మా భార్య ఇద్దరము డిగ్రీని చేతిలో పట్టుకొని ఒక చిన్న కుగ్రామైనటువంటి ఒక రూరల్ ఏరియా అనేటువంటి నాయుడుపేట ప్రదేశానికి, అప్పుడు ఇక్కడ ఇంత వైద్య సదుపాయాలు లేవు, మెడికల్ ఫెసిలిటీస్ లేవు, ఒక మంచి హాస్పిటల్స్ లేవు, కేవలం ఒకే ఒక MBBS డాక్టర్ ఉండేవారు ఆ రోజుల్లో. సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ కావాలి అని అంటే ప్రతి ఒక్కరూ నెల్లూరుకి కానీ చెన్నైకి కానీ తిరుపతి కానీ పోయే పరిస్థితి ఉంది. అలాంటి టైంలో అన్ని హంగులతోనూ ప్రతి ఒక్క వైద్య సదుపాయాలు కల్పించుకుంటూ మేము 10 సంవత్సరాల క్రితం 2014 ట్రినిటీ హాస్పిటల్ ఏర్పాటు చేశాము. ఈ క్రమంలో నేను ఆర్థోపెడిక్ విభాగంలో వైద్య సేవలు అందిస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ దీప్తి గారు చిన్నపిల్లల వైద్య నిపుణులు పీడియాటిక్ సేవలు అందిస్తూ దాదాపుగా ఇప్పటి వరకు ఎంతో వేల మందికి వైద్య వైద్యాన్ని అందించడం జరిగింది. అందులో భాగంగా ఆర్థో డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఆర్థోపెడిక్ విభాగంలో నేను దగ్గర ఇప్పటి వరకు ఒక 8000 పైచలకు సర్జరీలు చేయడం జరిగింది. ప్లస్ దాంతోపాటు దగ్గర ఒక 40000 మందికి కూడా నా సేవలు అందించడం జరుగుతూ వచ్చింది గడిచిన 10 సంవత్సరాలుగా. ఇట్లాంటి అవార్డుని తీసుకోవడం వల్ల ఇది నాలో ఇంకా ఉత్సాహాన్ని ఇంకా సమాజానికి ఏదైనా చేయాలనేటువంటి ఒక జిజ్ఞాసను ఇంకా పెంపొందిస్తుంది. దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నా పేషెంట్స్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను వాళ్ళు నాకు అవకాశం ఇస్తేనే నేను నా వైద్యాన్ని నా యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోగలిగాను. కాబట్టి నాకు అవకాశాన్ని ఇచ్చి నాకు వాళ్ళ యొక్క శరీరాన్ని నాకు పూర్తిగా నమ్మి నాకు నా చేతిలో పెట్టిన దానికి ముఖ్యంగా వారికి నా ధన్యవాదాలు, వారికి నా నమస్కారాలు. ఇటు పనిమట కూడా ఇంకా కొత్త వైద్య సదుపాయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి నేను ఇక్కడున్న ప్రజానికానికి ఉపయోగపడాలని, నాకు దేవుడు సోపాటు ఇవ్వాలని, మీ అందరూ మీ సహకారాలు మీ దేవుడు నాకును, అదేవిధంగా చిన్నపిల్లలు వెళ్ళినటువంటి కీర్తి గారికి మీ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తుఫాన్ యొక్క ప్రభావం వల్ల ఎక్కువగా జరగడం జరిగింది. అంతకుముందు మేము 3 నెలలకు 4 నెలలకు 1 క్యాంపులు జరుపుతూ వచ్చేవాళ్ళము. ఈసారి అట్లా కాకుండా ప్రతి నెల ముఖ్యంగా పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్లో చిన్నపిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి అవగాహన వైద్యపరంగా వైద్యం ఇవ్వడం ఒకటే అయితే జబ్బులు రాకుండా నివారణ ఎలా కావాలనేది మేము దాని ప్రచారంలో తీసుకెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. దానికి సంబంధించిన క్యాంప్స్ అనేటివి దాదాపుగా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము.